సన్రిచ్ హాస్పిటల్స్ జంట నగరాల్లో ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆధునిక వసతులు, 24 గంటల ఎమర్జెన్సీ వైద్య సదుపాయం హైదరాబాద్ నడిబొడ్డున ప్రజలందరికీ అందుబాటులో. అనుభవం కలిగిన డాక్టర్లచే అతి తక్కువ ధరల్లో అత్యాధునిక వైద్య సేవలు. సన్రిచ్ హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్. ఫర్ అపాయింట్మెంట్ కాంటాక్ట్ 9652766690, 9652766695. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఘనాపూర్ గ్రామంలో ఎల్లమ్మ కుంటకు వచ్చే కాలువ కల్వర్టుని రాత్రికి రాత్రే మూసివేసి వ్యవసాయదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గ్రామస్తులు మరియు మాజీ సర్పంచ్ ముత్తంగి విఠల్, ఉప సర్పంచ్ వెంకటేష్ ఆరోపించారు. గతంలో కూడా ఇదే కల్వర్టును మూసివేసి సర్వే నెంబర్ 582లో సుమారు 4 ఎకరాల 23 గుంతల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే ఫిర్యాదు చేయడంతో అధికారులు చర్యలు తీసుకున్నారని మాజీ సర్పంచ్ విఠల్ చెప్పారు. ఈ కబ్జా విషయమై గ్రామ సర్పంచ్కు రెవెన్యూ వారికి సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించడం లేదని గ్రామ రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ మరియు ఇరిగేషన్ సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని కల్వర్టులను కాపాడాలని, లేదంటే వర్షాకాలం వర్షపు నీరు ఎక్కువ అయ్యి గ్రామాల్లోకి ఇళ్లల్లోకి చేరుకుని గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని తెలిపారు. గ్రామ పంచాయతీలో ఇక్కడ బ్రాహ్మణ్ వాళ్ళది 18 ఎకరాల 17 గుంటల భూమి ఉన్నది. దాంట్లో ఎల్లమ్మ కుంట కింద 4 ఎకరాల 27 గుంటలు భూమి ఉన్నది. కుంట కింద ఎల్లమ్మ కుంట అనే పేరున్నది. గతంలో ఈ గ్రామంలో నేను సర్పంచి ఉన్నప్పుడు గతంలో కూడా ఇట్లనే నైటు ఈ ల్యాండ్ అమ్మడం జరిగింది. నైటు వచ్చి వాళ్ళు చెరువులో మట్టి పోయడం కూడా జరిగింది. అప్పుడు మేము ఆపడము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా లెటరు, వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా అప్పుడు గతంలో ఒక లెటర్ అనేది ఇచ్చారు. అది రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నది. దాన్ని పెండింగ్ పెట్టేసి ఎవరైతే ఈ ఎన్ఆర్ పార్టీ వాళ్ళు ఇది కొన్న ల్యాండ్ ఎవరైతే ఉన్నారో, 4 ఎకరాల 27 గుంటలు ఉందని వాళ్ళకు చెరువు ఉందని చెప్పి వాళ్ళకు పక్క తెలుసు. తెలిసినాక కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా తెలుసు. తెలిసినాక కూడా ఈరోజు మళ్ళీ ఒక 2-3 ఏళ్ళ తర్వాత మళ్ళీ దీన్ని నైటు కల్వర్టులు మూసేసుకుంటూ నైటు మొత్తం తెల్లారి తెల్లకల్లా ఈ కుంట మూసేయడం జరిగింది. దీన్ని పై అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కొడంచెరు ఎమ్మర్వో కానివ్వండి, ఇక్కడ విలేజ్ సర్పంచ్ కూడా అతనికి మస్కూర్ అతను వెళ్ళి చెప్పినాక కూడా దీన్ని పట్టించుకున్న నాదుడే లేరు గణపులరావు. అందుకని ఈ కలవాట్లు మూసేసి ఈ ఇబ్బందులు చేస్తే రేపొద్దున వర్షాకాలంలో ఇక్కడ పైనుంచి వచ్చే వాటరు ఎక్కడికి వెళ్ళాలో దారి తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని బాగా మండల్ అధికారులు బాగా పరిశీలించి ఈ మట్టి మళ్ళీ తువ్వేసి గ్రామానికి మేలు చేయాలని చెప్పి నేను ఆశీర్వదిస్తున్నాను.